నెల్లూరు జిల్లా కావలి ఉదయగిరి నియోజకవర్గ సమస్యల పరిష్కారం నిమిత్తం అందుబాటులో ఉండేలా టీడీపీ డివిజన్ కాల్ ఇన్‌చార్జిగా జాగర్లమూడి రామారావు నియమిస్తున్నట్లు టీడీపీ పార్టీ నాయకులు తెలిపారు. రామారావు అందుబాటులో ఉంటూ ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తారని రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి మొగలి కల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని అన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం హస్తం ఉందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను దోచుకో దాచుకో అనే చందంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే రామాయపట్నం పోర్టును మైనర్ పూర్తి కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పోస్టును చేపట్టలేదని స్పష్టం చేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రామాయపట్నం పోర్టు అంశాన్ని తెర మీదకు తెచ్చారని అన్నారు. వివిధ రకాల వ్యాపారస్తులకి చిరు వ్యాపారులకి అదే రకంగా ఆటో వర్కర్స్ యూనియన్ కి కావలి ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ విశాఖ ఉక్కు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మొదలాడుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఎంతో మంది త్యాగదండ్రుల ఫలితమే ఈ విశాఖ ఉక్కు కర్మాగారం. ఆనాడు తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో తరిమల్ నాగిరెడ్డి గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఇటువంటి ఉద్దండులు ఎంతో పోరాటం చేసి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ అది. ఆనాడు మీ అందరికీ తెలిసిందే 67 మంది ఎమ్మెల్యేలు 7 ఎంపీలు రాజీనామాలు కూడా చేయడం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారం వస్తే ఆంధ్రులకు బాగుంటుందనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో కురుపాని జమీందార్ గారు 6000 ఎకరాలని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి దానం చేయడం జరిగింది. ఈ రకంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రకటించే తర్వాత అది దినదిన ప్రవర్తనమానమైంది. తర్వాత దురదృష్టవశాత్తు మన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ గనులన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి గాలి జనార్దన్ రెడ్డి, అదే రకంగా బ్రదర్ అనిల్ కుమార్ లాంటి వాళ్ళకి దారాదత్తం చేసి విశాఖ ఉక్కుని ఆనాటి నుంచే నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కావలి డివిజన్ కార్యాలయం కార్యదర్శిని నియమించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాం. ఒక్క అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని నమ్మి ప్రజలు మోసపోయారు. దీనికి తోడు కార్యకర్తల నిరాసక్తత, మనలో అనేకత వారి గెలుపుకు తోడయ్యాయి. ఇది పునరావృతం కాకూడదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషితో పార్టీకి పూర్వవైభవం తేవాలని కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు తిడుకో ఇంట్లన్నీ ఉచితమేనని చెప్పి ఇప్పుడేమో 300 అడుగులు మాత్రమే ఉచితమంటూ మాట మార్చారు. మడమ తిప్పడం మాట తప్పడం అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు ఒక్క అభివృద్ధి అయినా చేపట్టినారని అడుగుతా ఉన్నా. దేశానికి